రైట్ సార్, నెక్స్ట్ టాపిక్. ఏపీలో అమరావతి రైతుల నిరసన తెగ ఢిల్లీని తాకింది సార్. ఈ మేరకు హస్తినలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయం జరుగుతుందంటారు, అసలు ఏంటి రైతులకి? అంటే ఆంధ్రప్రదేశ్ రైతులు ఎవరైతే అమరావతి రైతాంగం ఢిల్లీ వెళ్ళారు, జంతర్ మంతర్ దగ్గర 17, 18, 19 తారీఖుల్లో అమరావతి రాజధానిని ప్రకటించాలి, అమరావతే రాజధానిని ప్రకటించాలి, 3 రాజధానులు అన్నటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఆ చర్య ద్వారా మమ్మల్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకి, తీవ్రమైనటువంటి ఆవేదనకి గురి చేస్తూ మమ్మల్ని తీవ్రంగా నష్టపరుస్తున్నారని తెలియజేసేటువంటి ఉద్దేశంతో 3 రోజుల పాటు వాళ్ళు ఢిల్లీ బయలుదేరుతున్నారు. అయితే ఈ 3 రోజుల పాటు వాళ్ళు మొదటి రోజు జంతర్ మంతర్ దగ్గర దగ్గర 17, 18 ఎంపీలు కలవటం, 19 వాళ్ళు రామ్లీలా మైదానం దగ్గర కిసాన్ సంఘ ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొనటం, ఈ యొక్క అంశాలు. వీటితో పాటు అంటే ఈరోజు జరిగినటువంటి ఒక క్రియాశీలకమైనటువంటి అంశం, పంకజ్ చౌర్ ఎవరైతే కనకమేడల రవీంద్ర కుమార్ గారు, అసలు అమరావతి రాజధాని గురించి మీరు, అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మీరు ఏమనుకున్నారు, ఒక రాజధానిలో 3 రాజధానులని ఆయన అడిగితే దానికి పంకజ్ చౌదరి కేంద్ర మంత్రి ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మేము ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాము, ఒక రాజధానికే కట్టుబడి ఉన్నాము, విభజన చట్టంలో కూడా ఒక రాజధాని అని మాత్రమే చెప్పాము, మేము ఒక రాజధానికి మాత్రమే 2,500 కోట్ల రూపాయలు ఇచ్చాము, 3 రాజధానులకి ఇవ్వలేదు అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడు ఆయన? వాళ్ళు చెప్పింది ఏంటంటే అమరావతి అనేటువంటి దానికి మాత్రమే 2,500 కోట్లు ఇచ్చాము, మేము అమరావతి అనేటువంటి ఒక రాజధానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పారు. మరి అదే మాట పంకజ్ చౌదరి గారు, కేంద్ర మంత్రి గారు చెప్పిన మాటే ప్రధానమంత్రి గారు కనుక అసలు పార్లమెంట్ సాక్షిగా, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయింది, అక్కడ రైతాంగం ప్రజలు ఆవేదన చెందుతూ ఉన్నారు, అక్కడ తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అందుకని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా కొనసాగించాలి అని ఒకసారి చెబితే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ జ్ఞానోదయం అయింది, లేదా ఆయన ఫోన్ చేసి ఎందుకు ఇంత ఇబ్బంది గురి చేస్తున్నారు ప్రజలు అని చెప్పినా అయిపోయింది. మరి ఆయన ఆ పని ఈ పని 2 పనులు చేయరు, ఇట్లాంటి సమాధానాలు ఇట్లాంటి మెసేజ్లు అయితే ఇస్తూ ఉంటారు. సరే, వీటికి సంబంధించి ఇప్పుడైతే ఆ పోరాటం, రైతాంగం పోరాటం ఆగదు, వాళ్ళు పోరాటం చేస్తానంటారు, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క సైనికుల్లాగా యుద్ధానికి సిద్ధమై వాళ్ళు ఎక్కడా కూడా వెనుచూపకుండా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు ఏం తగ్గట్లేదు. ప్రభుత్వం 3 రాజధానులు అన్న అంశంలో మేము వైజాగ్ వెళ్ళిపోతాం లేదా కర్నూలు పంపించేస్తాం హైకోర్టు అని చెప్పి అన్నారు తప్పితే, ఇంతవరకు అమరావతి దగ్గర నుంచి ఒక ఇటుకరాయి పెళ్ళ కూడా తీసుకొని పోయి, ఇటుకరాయి పెళ్ళ అంటే ఐడియా ఉంది కదా, ఇటుకరాయి మొక్క, దాన్ని ఇటుకరాయి పెళ్ళ అనేది అంటారు అనుకుంటా, ఆ ఇటుకరాయి ముక్కను తీసుకొని పోయి ఇంతవరకు వైజాగ్లో పెట్టాల, ఆ ఒక్క ఇటుకరాయి ముక్కను తీసుకొని పోయి అమరావతి నుంచి తీసుకుపోయి కర్నూలులో పెట్టాల, ఇంతవరకు ముఖ్యమంత్రి గారే అక్కడ పోయి అక్కడ లేరు, అక్కడ ఉండలా. కానీ ఇది మాత్రం, ఈ వివాదం మాత్రం నడుస్తూనే ఉందన్నమాట. అది ఓన్లీ ప్రజల్ని లేదా అమరావతి రైతాంగాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో లేదా ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసే ఉద్దేశంతో నడుస్తుందన్నది జరుగుతున్నటువంటి చర్చ సారాంశం. గాంధీ ఉన్నట్లున్నాడు. గాంధీ ఏంటి, 3 రోజుల పాటు 17, 18, 19 3 రోజుల పాటు మొత్తానికి అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో వెళ్ళినట్లున్నారు కదా, జంతర్ మంతర్ వెళ్తున్నట్లున్నారు, ఏంటి వాళ్ళ కార్యాచరణ, ఏంటి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి? అంటే ఈ అమరావతికి సంబంధించి అమరావతి సేవ్ అమరావతి అనేటువంటి నినాదంతో గతంలో బిల్డ్ అమరావతి సేవ్ అమరావతి నినాదం పెట్టారు, ఇప్పుడు సేవ్ అమరావతి అనే నినాదంతో ప్రజల్లోకి అమరావతి ఆవశ్యకతను తీసుకెళ్లాలని చెప్పి, అంటే ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఈ అమరావతి ఆవశ్యకత గురించి వివరించే ప్రయత్నం చేసినటువంటి జేఏసీలు ఇప్పుడు ఏకంగా కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను, రాజకీయ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈ అమరావతి నినాదాన్ని, అమరావతి ఆవశ్యకతను తీసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. ఇక్కడ పాదయాత్రలు ఆందోళన ద్వారా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు ఈ అమరావతి ఉద్యమానికి ఏదైతే ఉద్యమం ఉందో, అమరావతి 3 రాజధానులు ప్రకటన చేసి 3 ఏళ్ళు పూర్తవుతుంది రేపు 17వ తేదీకి, ఆ సందర్భంగా ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేయాలని చెప్పి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. అట్లాగే జంతర్ మంతర్లో కూడా ఆ రోజు భారీ మహాధర్నా నిర్వహించారు. దాదాపుగా 1800 మంది రైతులు కానీ రైతు కూలీలు కానీ వీళ్ళందరూ కూడా 1800 మంది ప్రత్యేకమైన రైల్లో ఢిల్లీ వెళ్తున్నారు. 15వ తేదీన 16 అక్కడ చేరుకుంటారు, 17వ తేదీన జంతర్ మంతర్లో ధర్నా నిర్వహిస్తారు, అట్లాగే 18వ తేదీన వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలను, కేంద్ర మంత్రులను వీళ్ళందరూ కూడా కలిసి తమ యొక్క సమస్యను, అలాగే అమరావతి రాజధాని అంశంలో ఎదురవుతున్నటువంటి అడ్డంకులను అవన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటం,
అట్లాగే జాతీయ స్థాయిలో అమరావతి జేఏసీల యొక్క వాళ్ళ యొక్క పోరాటం, వాళ్ళ యొక్క ఆందోళన కార్యక్రమాలు, అలాగే అమరావతి రాజధాని యొక్క ఆవశ్యకతలు, ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అధినాయకులకు వీళ్ళందరూ కూడా వివరించాలని చెప్పి ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. అట్లాగే 19వ తేదీని కూడా ఒక రామ్లీలా మైదానంలో రైతులతో జరిగేటువంటి ఒక ఒక ధర్నా కార్యక్రమంలో రైతులు, వీళ్ళు కూడా అమరావతి రైతులు కూడా పాల్గొంటున్నారు. మొత్తానికి 3 రోజుల కార్యక్రమం అక్కడ వాళ్ళు నిర్ణయించారు. 3 రోజుల కార్యక్రమంలో కూడా అమరావతి నినాదం, సేవ్ అమరావతి నినాదంతోనే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. మొత్తం ఢిల్లీలో ఉన్నటువంటి అందరిని కూడా ఒక రకంగా అట్రాక్ట్ చేశారు అమరావతిని. రైట్, ఈ ప్రయత్నంగా మనం చెప్పుకోవాలి. రైట్ గాంధీ, ఓకే సౌమ్య. అంటే గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం, ఇప్పటికి ఢిల్లీ వెళ్ళటం, ఢిల్లీలో నిరసన తెలియజేసేటువంటి ప్రయత్నం జరగడం ఇప్పటికే 2 సార్లు జరిగింది. కానీ ఢిల్లీలో 29 రాష్ట్రాల నుంచి వచ్చి ఇట్లాగే ధర్నాలు, ఇట్లాంటి ఆందోళనలు అనేకం జరుగుతూ ఉంటాయి. జంతర్ మంతర్ దగ్గర రోజుకు 20 జంతర్మంతర్ దగ్గర ధర్నాలు, ఆందోళనలు జరుగుతుంటాయి. అంటే ఇటువంటి ధర్నాలు వాళ్ళందరికీ ఢిల్లీకి అలవాటు అయిపోయింది. కాకపోతే ఇక్కడ రైతాంగం వాళ్ళు పడుతున్నటువంటి బాధని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి ఆవేదనని, వాళ్ళు పడుతున్నటువంటి ఆక్రందనని తెలియజేయగలిగినంత వరకు కనుక ఎంతమందికి తెలియజేస్తే, అరే ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి ఉందా అనేది ఎంతవరకు తెలియజేయగలుగుతా అంతవరకు తెలియజేయగలిగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళు పోయినా కానీ అంటే నేషనల్ మీడియాని అటెన్షన్ తీసుకోగలగాలి. ఎందుకంటే ఇక్కడున్న మీడియాలే సగం చూపించవు. మరి నేషనల్ మీడియా దగ్గరికన్నా వెళ్ళి వాళ్ళ ఆవేదన, 1800 మంది వెళ్తున్నారు, కనీసం ఒక 2-3 ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగోనండి మా పరిస్థితి ఇది, మమ్మల్ని మా బాధని గుర్తించి మీరు నేషనల్ మీడియా ద్వారా అయితే దేశవ్యాప్తంగా తెలిసేటువంటి అవకాశం ఉండేది. అందుకని ఒక కార్యాచరణతో వాళ్ళు వెళ్ళినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ కనుక చేయగలిగితే అది ఖచ్చితంగా రీచ్ వచ్చింది. మరి ఆ రీచ్ వచ్చే విధంగా వాళ్ళు ఎలా కార్యాచరణ చేస్తారనేటువంటిది కూడా చూడాలి. మొత్తానికి అక్కడ శివారెడ్డి, గద్దె తిరుపతిరావు, అట్లాగే సుధాకరు అండ్ టీము వాళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళు ఎటువంటి యాక్షన్ చేస్తున్నారు. కానీ మొత్తానికి ఈరోజు అయితే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి చెప్పింది ఒకే ఒక అన్నాడు అనమాట. ఆయన కూడా దాని మీద తెలుసు కాబట్టి అందుకనే ట్విస్టులు చేస్తూ మాట్లాడాడు అనమాట. అంటే వాళ్ళు తెలివితేటలతోటి మేము ఉన్నామని చెప్తున్నారు, ప్రజలైతే తెలివి కలవాళ్ళు కాదు, కాల్చి వాత పెడతారు ఎప్పటికప్పుడు చూసి వాళ్ళందరికీ. అంటే ప్రజలు కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు నటించకూడదు. కష్టపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, దెబ్బ తగిలినప్పుడు, లేకపోతే ఇంకోది ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా చేదోడి ఇవ్వాలి. అంతేగానే ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే సహాయం అందించాలి. అంతేగాని సహాయం చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటే ఎట్లా? అది తప్పు కదా. అట్లాంటి నటనలు చేస్తున్నారు ఢిల్లీలో కూర్చొని. సరే మరి చూద్దాం ఇవన్నీ కూడా ఏంటనేది వాటి నెక్స్ట్. రైట్ సార్, నెక్స్ట్ టాపిక్ ఢిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీలతో.